పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తును ఆకాంక్షిస్తూ బలమైన పునాదులు వేస్తున్నారు. సర్కారీ పాఠశాలల్లో చదివే విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తయారు చేసేలా పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఖరీదైన ట్యాబ్లను అందజేసి డిజిటల్ విద్యకు దోహదపడుతూ వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే దీనికి నిదర్శనం. ట్యాబ్ సాంకేతికత అందిస్తున్న సాధికారతపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. ఇక్కడ తరగతి గదిలో బుద్ధిగా కూర్చొని చదువుకుంటున్న ఈ విద్యార్థిని పేరు ఎస్ జయలక్ష్మి. కాకినాడ సాలిపేట మున్సిపల్ బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జయలక్ష్మికి గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ట్యాబ్ను అందజేసింది. ట్యాబ్ సాంకేతికతను చక్కగా వినియోగించుకుంటూ ఆయా సబ్జెక్టుల పాఠాలను ఎంతో అలవోకగా నేర్చుకుని మరింత జ్ఞానాన్ని పెంపొందించుకుంటోంది ఈ అమ్మాయి. మంచిదే సార్, ఇది కనీసం 32,000 ట్యాబ్స్ మా మదర్ ఫాదర్ కొనలేదు సార్. కానీ జగన్ మాకు ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మేము బాగా చదువుకోగలుగుతున్నాం సార్. ట్యాబ్స్లో ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి సార్. అలాగే వీడియోస్ చూడడం వల్ల మాకు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టీచర్ని అడగడానికి భయం వేస్తున్నా. దీంట్లో చూడడం వల్ల మాకు అన్నీ అర్థమవుతున్నాయి సార్. దాన్ని బట్టి ఇంకా బాగా చదవడానికి ఇంప్రూవ్ అవుతున్నాం సార్. మేము గతంలో అయితే ట్యాబ్స్ అవి ఏమి లేవు కాబట్టి సార్ మాకు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మ్యామ్ అడగడానికి భయం వేసినా, ఇంకా అలాగే ఆ డౌట్స్ అలాగే ఉంచుకునేవాళ్ళం సార్. భయం వేసినా ఇంకా అడిగేవాళ్ళం కాదు సార్. దానివల్ల మాకు నాలెడ్జ్ పెద్ద ఉండేది కాదు సార్. ఇప్పుడు ట్యాబ్స్ వల్లే మేము పెద్ద బాగా చదవగలుగుతున్నాం సార్. జయలక్ష్మి కుటుంబం పేద కుటుంబం. తండ్రి వెంకట్ ఓ ఆటో డ్రైవర్, తల్లి విజయలక్ష్మి ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని సంసారాన్ని నెట్టుకు వస్తోంది. జయలక్ష్మికి ఓ చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు. ముగ్గురు పిల్లల్ని చదివించడం కష్టమే, ఎలారా బాబు ఈ కష్టాలు గట్టెక్కేది అని ఈ పేద తల్లిదండ్రులు అనుకుంటున్న తరుణంలో వైఎస్ జగన్ సర్కార్ పాలన మొదలైంది. జగన్ గారు వచ్చాక చాలా బాగుందండి. జగన్ గారు కన్నా జగన్ అన్నయ్య అనడం చాలా బెటర్ అండి. ఎందుకంటే మాకు అన్నయ్య, ఆయన అన్నయ్య లేని లోటు తీర్చారండి. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు చదువు అంటారా, యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి బ్యాగులు సర్వం మొత్తం అండి, భోజనం మొత్తం ఆయనే. ఇంకా మేము బయట కొనాలి, ఖర్చు పెట్టుకోవాలి, అప్పు చేయాలన్న పరిస్థితి ఏమీ లేదండి. పిల్లల భవిష్యత్తు ఎక్సలెంట్గా ఉందండి. మా పెద్ద పాప అంటే అండి ఇప్పుడు చదువుతుందండి ఇంగ్లీష్ మీడియం చదువుతుందండి. నా పెద్ద కూతురు ఎక్కడికి వెళ్ళా ఫస్ట్ వస్తుందండి. ట్యాబ్ వాడాక చాలా నాలెడ్జ్ తెలుసుకుందండి. ప్రతి దాంట్లో ఎస్ఏ రేటింగ్లో మన మండలానికే సెకండ్ వచ్చిందండి. బాబే మ్యాథ్స్ ఎక్సలెంట్ అండి. ఈ లెక్క ఎవరు చేశారంటే ఈ బలరామ్, మా వాడు చిన్నోడు బలరామ్ అండి. చాలా ఎక్సలెంట్గా చదువుతున్నారండి. ఇంగ్లీష్ మీడియం నేను ఇన్నాళ్ళు ఇవ్వలేకపోయాను నా పిల్లలకి. నా పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి వల్ల. నేను ఎలా చదివించాలి నా పిల్లల్ని? అప్పులు చాలా ఉంటాయండి. మాకు పరిస్థితి బాగోక ఆటో వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుందండి. మేము అద్దెంట్లోనే ఉంటున్నామండి. భోజనం అంటే ఇంకా ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకొని ఏదో గడుపుకుంటున్నామండి. పిల్లల్ని చదివించలేను. చెప్పడానికి ఏంటి, నా అక్క చెల్లెలు అప్పు చేశాను పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వేసారండి. నాకు మనసులో ఉండిపోయిందండి. నేను ఎలా చదివించాలి ఆ ముగ్గురు పిల్లల్ని? నేను పనిచేయలేనండి, బలహీనంగా ఉన్నాను. నా పిల్లల పరిస్థితి ఏంటి అని అడిగితే దేవుళ్ళే జగన్ గారు వచ్చారండి. నిజంగా జగన్ మావయ్య అండి నా పిల్లలకి. నిజంగా దేవుడిచ్చిన మావయ్యనండి. పిల్లల చదువులు సాఫీగా సాగిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే దీనికి కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యారంగ సంస్కరణలు, సంక్షేమ పథకాల కారణంగా విజయలక్ష్మి తన ముగ్గురు పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ను తన కూతురు చక్కగా ఉపయోగించుకుంటూ అన్నింటా ఫస్ట్ మార్కులు సంపాదించుకుంటోందని తల్లి జయలక్ష్మి గర్వంగా చెబుతోంది. తాపే 8th క్లాస్లో ట్యాబ్ ఇచ్చారండి. ఇంటికి వచ్చిన కానీ చక్కగా ట్యాబ్ ఎలా వినియోగించుకోవాలో అది మాత్రమే చూస్తుందండి చదువుకు సంబంధించినవి. ఇంకా వేరే ఎటువంటి చూడదండి. మంచి విషయాలు నేర్చుకుందండి ట్యాబ్ ఇవ్వడం ద్వారా. కానీ చాలా ఉపయోగపడిందండి. అంత ట్యాబ్ మళ్ళీ మేము బయట కూడా కొనుక్కోలేమండి. ఆ విషయంలో పిల్లల చదువు విషయంలో అండి, ఆ భవిష్యత్తు విషయంలో జగన్ గారికి చాలా కృతజ్ఞత తెలపాలండి మేము. ఎక్సలెంట్ అండి నిజంగా. ఎక్కడికి వెళ్ళా పిల్ల ఆదిత్య భాష్యం పెద్ద పెద్ద స్కూల్లోనండి ఇంగ్లీష్లో మాట్లాడతానండి. నా కూతురు ఇంకోండి మొన్న ప్రైజులు కూడా వచ్చిందండి. అవన్నీ ప్రైజులు తెచ్చుకుందండి. నిజంగా అనిపించిందండి 300 స్కూల్లో ఈ పాపకి ప్రైజ్ వచ్చిందంటే చూడండి. అది జగన్ మా జగన్ అన్నయ్య అండి. నాకు అన్నయ్య నా పిల్లలకు మా అయ్యండి. ఎంత చక్కగా అండి, చాలా బాగుందండి. విద్య వైద్యం అనేది ఆయన అందించింది. నిజంగా ఆయన ఆలోచనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ట్యాబ్లలో బైజూస్ యాప్ నిక్షిప్తమై ఉంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు సులువుగా అర్థమయ్యేలా ఇందులో పొందుపరిచారు. వీడియోల రూపంలో పాఠాలు ఉండడంతో విద్యార్థులు చాలా సులువుగా నేర్చుకుంటున్నారు. 1-2 సార్లు రివ్యూ చేసుకోవడం, సందేహాలని తీర్చుకోవడం పిల్లలకు సులువు అవుతోంది. మా పిల్లలందరూ కూడా ట్యాబ్స్ ఉపయోగిస్తున్నారు. దాంట్లో ఫస్ట్లో మనకి సబ్జెక్ట్స్ ఉండేవండి, అంటే నాన్ లాంగ్వేజెస్ ఉండేవి. తర్వాత లాంగ్వేజెస్ను కూడా యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఆల్ సబ్జెక్ట్స్ కూడా మనకి ట్యాబ్స్లో ఉన్నాయి. పిల్లలైతే మనకి టీచర్స్ టీచ్ చేసింది కాకుండా ఎక్స్ట్రాగా ఈ ట్యాబ్ల ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. దాంట్లో అసెస్మెంట్స్ కూడా ఉంటాయి.
అవి కూడా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ఇంకా షార్ప్గా తయారవుతారు. వీడియోస్ కూడా ఉన్నాయి సార్. ఓకే, మాకు పిల్లలు ఈ సంవత్సరం 280 ఉన్నారండి, 8th క్లాస్ వాళ్ళు. 280 మెంబర్స్కి కూడా ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా యూఎస్బి కార్డ్స్ వేయాలి, అది ఇస్తే కనుక వాళ్ళు ఇంకా వాళ్ళు వాడుకుంటారు. లాస్ట్ ఇయర్ అయితే 338 ట్యాబ్స్ ఇవ్వడం జరిగిందండి, టీచర్స్కి 15, మిగిలినవి స్టూడెంట్స్కి అనమాట. వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు 9th క్లాస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా ట్యాబ్స్ యూజ్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు ఎగ్జామ్స్లోని. నిజంగా టీచర్స్ చెప్పేదానికి వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ట్యాబ్స్ చక్కగా యూజ్ అవుతున్నాయి. మరి ఇంత 33,000 వాల్యూ ఉన్నటువంటి ట్యాబ్స్ని బైజూస్ కంటెంట్తో మరి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు ఇలా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు. మన గవర్నమెంట్ స్కూల్స్లోనే ఈ ట్యాబ్స్ ఇవ్వడం, అలాగే డిజిటల్, తర్వాత మంచి ఫర్నిచరు, తర్వాత వాళ్ళకి జేవీకే కిట్స్ ఇవన్నీ ఇస్తున్నారు. విద్యకి ప్రాముఖ్యత ఇచ్చి విద్యకి పెద్దపీట వేయడం అనేది చాలా సంతోషకరం అండి. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల బోధన సులువుగా సాగుతోంది, పిల్లలకు చదువుల పట్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాల విద్యార్థులకు మరింత మేలు జరుగుతోందని, ఇది రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. గౌరవ సీఎం గారు తాటే వేరండి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులని ఒక గ్లోబల్ సిటిజన్గా తయారు చేయాలి. ప్రైవేట్ స్కూల్స్లలో, కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలు ఐఐటి ఎన్ఐటీలు కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు కూడా టాప్ లెవెల్లో ఉండాలనే ఉద్దేశంతో 2022-23 విద్యా సంవత్సరంలో ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి 23,450 మంది విద్యార్థిని విద్యార్థులకి ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే 2023-24 విద్యా సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా 20,016 మంది 8వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకి ట్యాబ్స్ ఇవ్వడం అనేది అదృష్టం అండి. ఈ రోజుల్లో పిల్లలకి పాఠ్యపుస్తకాలు కొనుక్కోవడమే కష్టమైన రోజుల్లో ఈ ట్యాబ్స్ ఇవ్వడం అనేది పిల్లల్లో టెక్నాలజీని పెంపొందించుకోవడం కోసం, ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం కోసం ఈ ట్యాబ్స్ చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. నేను కూడా నెంబర్ ఆఫ్ స్కూల్స్ విజిట్ చేశాను లాస్ట్ ఇయర్. ఒక్కొక్కరు 10,000-12,000 యూసేజ్ కూడా వాడే ఆ కంటెంట్లో ప్రతి నాన్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ కావచ్చు, అలాగే ఫిజిక్స్ కావచ్చు, బయాలజీలో కూడా పిల్లలు ఎక్కువ స్కోర్ చేయడం అనేది కూడా చాలా ఆనందించదగ్గ విషయం అండి. లక్షలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకప్పుడు సర్కారు బడి అంటే అందరూ నిరాశగా మాట్లాడేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలపై ఉన్న అపనమ్మకాలు తొలగిపోతున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి అనేక సంక్షేమ పథకాలతో పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఖరీదైన ట్యాబ్లను ఉచితంగా అందజేసి ప్రతి పేద విద్యార్థిని ఒక గ్లోబల్ సిటిజన్గా తయారు చేస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ ఒక వరమని ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. ప్రతి బడి, బడిలోని ప్రతి క్లాసు, 6వ తరగతి నుంచి ఆ పైన ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా, ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ గా ఐఎఫ్పీలు బిగించి డిజిటల్ క్లాస్ రూములుగా వాటిని మార్చి డిజిటల్ బోధన తీసుకురావటం కానివ్వండి. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు 8వ తరగతికి వచ్చేసరికి ఆ 8వ తరగతి పిల్లలకందరికీ కూడా ట్యాబులు ఇచ్చే విషయం కానివ్వండి. ఇలా ప్రతి అడుగు విప్లవాత్మక అడుగే. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, సిబిఎస్ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతా ఉన్న ప్రయాణం, పిల్లలందరినీ కూడా గొప్పగా చదివించాలని తపన తాపత్రయంతో 3వ తరగతి నుంచే ఆ పిల్లలకు టోఫుల్ కోసం ప్రిపేర్ చేయాలి అని చెప్పి టోఫుల్ను ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చిన పరిస్థితులు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పితే ఆ సమాజం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సూత్రాన్ని గట్టిగా నమ్మే సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు చేశారు. ప్రపంచీకరణతో పోటీతత్వం పెరిగింది, అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టారు. గ్లోబలైజేషన్ తో అన్ని రంగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి.
ప్రపంచంలో పోటీ పడే విధంగా సీఎం వైఎస్ జగన్ పాలనలో గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ విద్య అందుతోంది. మనబడి నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చిన ఆయన మరో అడుగు ముందుకు వేసి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లను అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ట్యాబ్ మాకు చాలా యూజ్ఫుల్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్యాబ్ లో 5 యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది వైఫై మేనేజర్, సెకండ్ ది బైజూస్ కంటెంట్, ఫోర్త్ ది థర్డ్ది ఏపీ డిక్షనరీ, ఫోర్త్ది ఈ పాఠశాల, ఫిఫ్త్ది స్విప్ చాట్. అండ్ మాకు ఇచ్చిన బైజూస్ కంటెంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, సివిల్స్ అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాథ్స్లో కంటెంట్ ఏం చదువుకుంటే మనం దాన్ని ప్రాక్టీస్ అయ్యి టెస్ట్ కూడా రాయొచ్చు. ఆ టెస్ట్ ద్వారా మనకి ఎంతవరకు వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. ఆ మార్క్స్ కూడా మనకి అందిస్తుంది, ఆడియో రూపంలో మనకు వినిపిస్తుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మనకి ఆడియో ద్వారా వీడియో వస్తుంది. ఆ వీడియోలో మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. అధునాతన విద్యా విధానాలపై అవగాహన ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విద్యారంగంలో ఊహించని విధంగా మార్పులు చేశారు. పేదల పిల్లలు కార్పొరేట్ విద్యకు దూరం కారాదని ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చేశారు. బైజూస్ కంటెంట్ ట్యాబ్లను 8వ తరగతి విద్యార్థుల నుంచి అందిస్తున్నారు. బైజూస్ కంటెంట్ విద్యార్థులు మేధా సంపత్తిని మెరుగులు దిద్దుకోవడానికి దోహదపడతాయని అంటున్నారు ఉపాధ్యాయులు. పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు 8వ తరగతి విద్యార్థులకి గత సంవత్సరం ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ట్యాబ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ ట్యాబ్స్ ద్వారా విద్యార్థులు అనేక విషయాలని చాలా కూలంకుషంగా నేర్చుకుంటూ ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, భవిష్యత్తులో రాసేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే ఇంగ్లీషుకు సంబంధించి టోఫెల్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి సిలబస్ని విద్యార్థులు ఈ ట్యాబ్స్ ద్వారా గ్రహించి భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలకి చేరుకోవడం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘనీయం. సిబిఎస్ఈ విధానం డిజిటల్ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఆ తరగతి ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను ఉచితంగా ఇచ్చారు. ఒక్కో ట్యాబ్ ఖరీదు 16,000 కాగా బైజూస్ కంటెంట్కు ఆ సంస్థ బయట మార్కెట్లో ధర ఒక్కో విద్యార్థికి 16,000 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో విద్యార్థికి 32,000 విలువైన కంటెంట్తో కూడిన ట్యాబ్ను ఉచితంగా ప్రభుత్వం అందించింది. అలాగే ట్యాబ్ల విషయంలో కూడా మరి కార్పొరేట్ సంస్థలతో పోల్చుకుంటే మరి 33,000 రూపాయల ఖరీదైనటువంటి ఆ కంటెంట్ అంతటినీ కూడా, బైజూస్ కంటెంట్ అంతటినీ కూడా ట్యాబ్ల ద్వారా పిల్లలకు అందించడం ద్వారా 8వ తరగతి నుంచి 9వ తరగతికి వచ్చిన పిల్లలు, అలాగే ఈ సంవత్సరం 8వ తరగతిలోకి అడుగుపెట్టినటువంటి పిల్లలకి కూడా ఈ ట్యాబ్ల ద్వారా వాళ్ళకి ఎంతో మంచి కంటెంట్ని అందించడం జరిగింది. వాళ్ళు ఎంతగానో ఆ కంటెంట్ని ఉపయోగించుకొని మరి విద్యను ఇంకా ముందుకు తీసుకువెళ్తారని చెప్పి ఈ విషయంలో మాకు సహాయం చేస్తున్నటువంటి మరి విద్యార్థులు అందరి తరపున కూడా నేను నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఈ విద్యార్థి పేరు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఆర్కే మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. చిరంజీవి తండ్రి సైకిల్ షాప్ లో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. తల్లి హౌస్ మేకర్. కుటుంబ పోషణ కూడా భారమే. అయితే సీఎం వైఎస్ జగన్ చలవతో పిల్లలను బాగా చదివించుకుంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం చాలా కొంచెం బాగుందని, మా అలాంటి పెద్దవాళ్ళు చదువుకుంటే, మా పిల్లలు చదువుకుంటే చాలా ఉపయోగపడుతుందని. ఇలా మా అబ్బాయి 10th క్లాస్ చదువుతుంది, 9th క్లాస్ చదువుతుందండి. ఇలా ట్యాగ్ ఇచ్చారని 32,000 రూపాయలు. నేను సైకిల్ షాప్ పని చేస్తానండి. ఆ ట్యాగ్ కొనాలంటే నా వల్ల అవ్వదండి, కానీ జగన్ నుంచి తర్వాత కొంచెం ఉపయోగపడుతుందండి. అలాగే అమ్మ ఒడి కూడా ఇస్తున్నారండి. అమ్మ ఒడి వల్ల కూడా మాకు కొంచెం హెల్ప్ అవుతుందండి. ఇలా మేము అద్దెంట్లో ఉంటున్నామండి, కానీ జగన్ తర్వాత పిల్లల చదువు చాలా బాగుంటుందండి. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేము చదివించలేమండి. అలా జగన్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టారండి. చాలా మాకు హెల్ప్ ఉందండి. చాలా ధన్యవాదాలు ఈ ప్రభుత్వం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. జగన్ గారు వచ్చిన తర్వాత మా పిల్లలు బాగా చదువుకుంటున్నారండి. యూనిఫామ్స్ ఇచ్చారండి, బ్యాగ్ ఇచ్చారండి, షూస్ ఇచ్చారండి, ఇంకా ట్యాబ్ కూడా ఇచ్చారండి. అట్ల వల్ల పథకాల వల్ల అమ్మ ఒడి కూడా పడుతుందండి. దానివల్ల మా పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాం. బైజూస్ ట్యాబ్ కంటెంట్ తో విద్యను సులువుగా నేర్చుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ సంకల్పాన్ని నెరవేర్చే విధంగా బాగా చదువుతామంటున్నారు. గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీస్ నుంచి మన పిల్లలు రాగలిగితే, ఆ చదువుల వల్ల వాళ్ళ తలరాతలు మారడమే కాకుండా మన రాష్ట్ర తలరాతలు కూడా వాళ్ళు మార్చగలుగుతారు అని చెప్పి మొట్టమొదటిసారిగా, ఎప్పుడూ జరగని విధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తీసుకొచ్చాం. Top 50 colleges 21 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలో సీటు వస్తే చాలు, ఏకంగా ఆ కాలేజీలలో సీట్లు, వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా
అప్పులు పాలు కావాల్సిన పని లేదు. సీటు వచ్చినా ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాము, ఎలా పోగలుగుతాము అని చెప్పి భయపడాల్సిన పని లేదు.